లక్షల క్యూసెక్కులతో ఉగ్ర రూపంగా ఉన్న గోదారమ్మ ఓవైపు, భయంతో వణికిపోతున్నటువంటి గిరిజన ముంపు గ్రామాలు మరోవైపు, పోలవరం ప్రోగ్రెస్ రిపోర్ట్లో పరిహారం మాటేంటి, పునరావాసం సంగతేంటి, కాలనీలు ఎలా ఉన్నాయి, గిరిజనులు ఏమంటున్నారు, భూమికి భూమి ఇచ్చారా, నివాసాలు ఏర్పరిచారా, ఇప్పటికీ ముంపులో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు, గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వారి స్థితిగతులు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. పోలవరం ముంపుపై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. పోలవరం ముంపు కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలంటే పైడిపాక గ్రామాన్ని మనం సందర్శించాల్సిందే. డ్యామ్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఇప్పటికీ పరిహారం పూర్తిగా అందలేదని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఒక చిన్న పాకలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఉగ్ర గోదావరి చెంత, ఒక చిన్న పాకలో 6-7 మంది ఒక కుటుంబం జీవించేటటువంటి పరిస్థితి వాళ్ళ దుర్భర జీవితానికి ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తూ ఉంది. పైడిపాకలో వరద రావడంతో వీళ్ళంతా అక్కడి నుంచి గోదావరి ఒడ్డుకు వచ్చేసారు. ఇక్కడే చిన్న తాత్కాలికంగా ఒక గుడిసె వేసుకొని ఈ గుడిసెలోనే చిన్న పిల్లలు చంటి పిల్లలతో కలిసి వాళ్ళు ఉంటున్నారు. అమ్మ ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీ ఊళ్ళో మీకు పరిహారం ఇవ్వలేదా, మీరు ఏంటి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సహాయం రాలేదా, ఏం జరిగింది? ముందు మాకంట ముందు ఇల్లు ఎల్లినోళ్ళు ఉన్నారండి, వాళ్ళ 40 కుటుంబాలకి ఇల్లు కట్టలేదండి. ఇల్లు కట్టకుండా ఆడవమ్మ రైతులు కాబట్టి అద్దెళ్ళలో ఉంటున్నారండి. మేము కూలి పని చేసుకునే వాళ్ళమండి. మేము వెళ్ళిపోయి అద్దెళ్ళలో ఉండాలంటే మేము ఎక్కడ తెచ్చి ఇవ్వండి, తెచ్చుకోలేము కదనేసి సొంత ఇంట్లోనే ఉంటాం మొదలెట్టండి. ఇల్లు కట్టడం మేము వచ్చేస్తామని, మీరు రండి మేము ఇల్లు కడతామని. ఎందుకు ఇక ఇల్లు కానీ ఇలాగే తిప్పలు పడాలా, పిల్లలతో సెంటిపెట్టలతో మనం పడలేము అనేసి ఇంట్లో ఉన్నామండి. భూమి ఉందా, మీకు ఏమైనా పరిహారం అసలు ఏమీ ఉండలేదా ఇన్నేళ్లలో? ఇన్నేళ్లలో మా ఆయనకైతే 130 ఇచ్చారండి. ఇంటి తడాల ఇంటికామో ఆలివేషన్ కట్టి ఇచ్చారండి. ఇంటికి ఎంత ఇచ్చారు? 2 లక్షల పైన ఇచ్చారండి. పిల్లోడికి కూడా పిల్లోడి ఇంటికి పిల్లోడికి ఇచ్చారండి. అయ్యి ఇయ్యి ఇచ్చి 130 ప్యాకేజీ ఇచ్చి ఇంటి తాళాలు ఇచ్చారండి. తాళాల్లోకి వెళ్ళిపోయి గుడిసెలు వేసుకోండి, మేము తర్వాత ఇస్తామన్నారు. అలాగే మేము గుడిసెలు వేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు, మేము ఎక్కడికి వెళ్ళమో అనేసి మేము వెళ్ళలేదండి. వెళ్ళినందుకు ఇన్ని తెప్పలు పెట్టి ఇప్పుడు ఈ మే నెలకే 5 వెళ్ళిపోయి 6 వచ్చినాయండి. ఈ 6 సంవత్సరాల మట్టి కూడా ఇన్ని తెప్పలే పడుతున్నామండి. తినటానికి తిండలేదు. ఏదైనా కూలి పని చేసుకుందారంటే ఇక్కడ ఏముంటాయండి? ఎందుకు పరిహారం తీసుకొని మీ గ్రామస్తులు, మీ గ్రామంలో వేరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ పరిస్థితిలో ఉండటం కంటే వెళ్ళిపోవడం మంచిది కదా, ఎందుకు వెళ్ళిపోలేము? వెళ్ళిపోయి ఎక్కడ ఉండమండి? ఇప్పుడు మీకు ఎక్కడ ఒక ఇల్లు వచ్చే పరిస్థితి, స్థలం వచ్చే డబ్బులు అప్పుడే లేపేస్తే బాగానే ఉండండి, మరి ఇక్కడే ఉండిపోయే మూలం అని ఆ ఇచ్చిన డబ్బులతో తినేస్తాము. మరి ఇప్పుడు ఏమి లేవు, ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. లేనప్పుడు మనకి ఇల్లు కట్టకుండా వెళ్ళి ఎక్కడ ఉండమండి? ఓ పిల్లోడు ఈ బ్యారాజ్లో చేతాడండి, ఆ బ్యారాజ్లో చేసిన డబ్బులు పెట్టి మేము బతుకుతున్నాం. ఇలాగ ఇల్లు ఇవ్వండే, ఇల్లు ఇస్తే ప్యాకేజీలకి తర్వాత లేట్ అయినా పర్లేదు, తర్వాత ఇద్దరు కానీ ఆ ఇంట్లో పడి ఉంటాం, తిన్న తినకపోయినా ఆ ఇంట్లో పడి ఉంటాం అన్నామండి. అలాగే ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తారంట, ఎప్పుడో ఇచ్చేదాకా మేము ఉండాలి అంటే ఎక్కడ ఉండమండి? ఎవరు జారదేస్తారండి? ఒకళ్ళు ఇద్దరు అయితే ఎవరన్నా జారదేస్తారు, 3 కుటుంబాలను ఎవరు జారదేస్తారండి? ఇది ఇంకా చంటి పిల్లలతో వాళ్ళు ఈ గుడిసెలోనే ఉంటున్నారు, ఇక్కడే వాళ్ళు వంట చేసుకుంటున్నారు, ఇక్కడే పిల్లలతో పాటు పడుకుంటున్నారు. రాత్రి వరదకి ఇక్కడ ఈ గుడిసెలో కూడా వరద వచ్చేసిందని బాధితులు చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి మరి మీరు? ఇవన్నీ నాకు ఇచ్చినప్పుడు ఈ 130 ఇచ్చినప్పుడు డేటాలో ఏం తెలియను, ఇంటి పట్టాలు ఇచ్చేటప్పుడు డేటా ఏం తెలియదు ఉన్నాయా, అలా ఇంటి పట్టాలు ఇచ్చారన్నయ్య. మీరు రానప్పుడు కూడా ఇంటి పట్టాలు మా దగ్గరే ఉండాలని ఇంటి పట్టాలు కూడా పీకేసుకున్నారన్నయ్య. అప్పటి నుంచి తిరిగి ఇంటి పట్టాలు కూడా లేవు, ఇంటి పక్కలు కూడా తీసేసుకున్నారన్నయ్య. అప్పుడు మీకు ఇల్లు ఇవ్వాల, పరిహారం మాత్రమే ఇచ్చారు, ఇచ్చారన్నయ్య. 3 ఇద్దరు అబ్బాయిలకి ఇంటి పట్టాలు ఇచ్చారన్నయ్య, నాకు ఇచ్చారన్నయ్య, అయితే మళ్ళీ తీసేసుకున్నారన్నయ్య. 5 సంవత్సరాల నుంచి ఊరు ఖాళీ చేసి 5 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు మే నెలకి 6 సంవత్సరం అయ్యా. అయితే 5 సంవత్సరాల నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే ఎలా ఉన్నాము ఏంటని ఒక అధికారి కానీ ఎవరు కానీ వచ్చి లేదండి. మాకైతే 2 ఇల్లులు ఉన్నాయండి. మాకు పెద్ద ఒక ఇంట్లో అది మేము ఉండగానే డంపింగ్ చేసి పడగొట్టేశారండి అధికారులు, సామాన్ ఉండగానే. మగవాళ్ళేమో కూరగాయలు కానీ పోలవరం వెళ్ళారండి. వెళ్తే చెండుపేటలతో పడుకుని ఉన్నానండి, మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతాన్ని పడుకుని ఉంటే మీరు ఎలా లేగారో, అంతకుముందు రోజు వచ్చి మీరు ఎలా లేగారో మేము చూస్తాము, మాకు ఎలా చేయాలో అలా చేస్తాము, మేము ఎమ్మన్నప్పుడు లేగలేదు, మాకు ఏం చేయాలో తెలుసు అని చెప్పి మేము పడుకుండగానే పిల్లలతో ఉండగానే డంపింగ్ చేసేసి క్రేన్ అవుతుందంటే ఏంటని గబగబా లేచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి మా మామగారు ఇంటికాడ కూర్చున్నామండి. ఏం తోచిన స్థితిలో మేమేం కోరుకుంటలేదండి, మాకు రావాల్సిన ప్యాకేజీ డబ్బులు
ఇల్లు ఇల్లు ఇచ్చేసి మాకు ప్యాకేజ్ ఇస్తే చాలండి మా నష్ట ప్రకారం మాకు ఇస్తే చాలండి ఇల్లు ఇస్తే వెళ్ళిపోతారు మీరు మాకు ఇల్లుకి ఇవ్వాలండి ఇల్లు ఇవ్వకుండా రెంట్ ఇస్తామంటే వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అయిందండి వాళ్ళకి ఈ రోజుకి ఇల్లు లేవండి రెంట్ రెండు నెలలు ఇచ్చాను 5 సంవత్సరాలకి రెండు నెలలు రెంట్ ఇచ్చినట్టు ఇచ్చాను మేమైతే దళితులమండి నైలు కూలి పని చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి అండి మేము వెళ్ళి బయటకు వెళ్ళి అదింట్లో ఉండలేమండి మాకు ఇల్లుకి ఇల్లు ఇచ్చి నష్టపరిహారం అయితే ఇప్పుడు ఖాళీ చేతం సిద్ధమండి పోలవరం ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదండి మాకు ఇష్టమేనండి अंदर की आ रोजुला मीकेमी उन्नाया दानिकी समानंगा मेमु इस्तामनि अधिकारुलु चेप्तेने मेमु अंदरं ओप्पुकोनि इक्कड ओक 100 मंदि पोयिना इक्कड 10 मंदि पोयिना पर्लेदु अंदरिकी किंद वाळ्ळंदरिकी वाटर सप्लै अन्नी अवुतायि पोलवरं प्राजेक्ट वल्ल चाला मंदि मेलु पोंदुतारनि मा ऊळ्ळंदा त्यागं चेसि पेद्दलंदरू ई प्राजेक्ट कोसं ओप्पुकुन्नारु इयाल त्यागं चेसिनंदुकु पोलवरं प्राजेक्ट अंदरिकी एदो देवनाडि एदो वरं अंटुन्नारु कानी निर्वासितुलकु मात्रं इदि शापं किंदने मारिंदनि मोन्न पोलवरं प्राजेक्ट अडमिनिस्ट्रेटर आनंद सार दग्गरिकि वेळ्ळामनि आनंद सार दग्गरिकि वेळ्ळते आयन रिकार्ड अंता चूसि इदि पक्का उंदा एंदुकु इला तिप्पिस्तुन्नारु अर्जेंट मुझे इल्लू प्रोवैड चे इल्लू प्रोवैड से पैकेज प्रासेस नस्तमान आरडीओ गार अम्मार एरकने ईटीडीए कनापुरुन चपते ओके सर बैठक तरह वीलो अलगेतर अभी प्रासेस ईद संवर प्रासेस अवतदी अंत वीलो सपोर्ट लेर चपाल कदमी कमीशन बेजी रेल पदहार इंका बुतक आरडीओ पिल इंट्लो डंपिंग आर फोटो इपड़कोड़ना మేమేం ప్రాజెక్టుకి వితిరేకం కాదని ఇప్పుడైనా మేము కూడా చెప్తున్నాండి మీడియా ద్వారా ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి మాలాంటి పేద దళితులకు న్యాయం చేయాలని అని మేము కోరుతున్నాను ముగ్గురు కొడుకులతో ఇటువంటి ఇంట్లో ఆయన ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ వరద ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఊళ్ళోకి రాకపోకలు ఎప్పుడు ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ముంపు గ్రామాల్లో ముంపు బాధితుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎంత దారుణ పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారని చెప్పడానికి అబ్బుల కుటుంబం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ఇది వాళ్ళకి ఇల్లుగా వాళ్ళు భావించి ఇందులోనే ఉండాల్సినటువంటి పరిస్థితి సో ఇటువంటి కథలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపు గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇదే రకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మనకి అడుగడుగున కనిపిస్తోంది అయితే పరిహారం ఇచ్చామని చెప్తున్నా ఆ పరిహారం సరిపోకపోవడం ఇల్లు ఇచ్చినా అవి అనుకూలంగా లేకపోవడం భూమికి భూమి ఇస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చకపోవడం ఇలా ప్రతి కుటుంబంలో ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో ఒక్కొక్క సమస్య నిర్వాసితుల్ని తీవ్ర వేదనకు గురిచేస్తా ఉంది దీంతో గోదారి ఉగ్ర గోదారి ఒడ్డున చిన్న గుడిసేసుకొని వాళ్ళ కుటుంబం ఇట్లా కాలం వెళ్ళదేస్తా ఉంది మరి అధికారులు ఇలాంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపుతారో మనం చూడాల్సి ఉంది పోలవరం ముంపు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది 10 లక్షల క్యూసెక్కులు దాటి వరద ప్రవాహాలు ఉండడంతో సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా నీళ్లు చుట్టుముట్టినటువంటి పరిస్థితి పరిహారం అందక పరిహారం చాలక ఎటు వెళ్ళలేనిటువంటి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు దీంతో వాళ్ళ ఊరు మునిగిపోతే ఒడ్డున వచ్చి కూర్చొని వాళ్ళు కాలం వెళ్ళదీసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఉన్నాం ఈ పైడిపాకలో ఎప్పటి నుంచి మీరు ఉంటున్నారు మీకు పరిహారం అందిందా లేదా ఎందుకు డ్యామ్కి అతి సమీపంలో ఉన్నారు ప్రమాదం అంచున ఉన్నారు అయినా ఎందుకు ఇక్కడే ఉంటున్నారు మీరు మా గతంలో మా తాతల కాడి నుంచి కూడా మాది ఈ ఊరే సార్ మాకు పొలాలు ఉన్నాయి సార్ పొలాలన్నీ 140,000కి ఆ ఏళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు 140,000కి తీసేసుకున్నారు సార్ తీసుకున్నాక 2008లో తీసుకున్నారండి 2016 దాకా మేము సాగులో ఉన్నామండి సాగులో ఉన్న పంటకి కానీ నష్టపరిహారం ఇవ్వలేదు అరటి పంటలో చేతిలో ఉన్నాయి నెత్తి మీద ఉన్నాయండి అలాగే శిలో ఉన్న డబ్బు చెట్లకు డబ్బులు ఇవ్వలేదండి అలాగే పునరావాస కాలనీలో మాకు ఇల్లు స్థలాలు కూడా చూపించలేదండి ఇల్లు స్థలాలు కూడా చూపించకండి వెళ్ళి ఎవరింటికాడ ఉండమంటారు సార్ చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా మీరు ఇంత ఉధృతంగా వరదన్న టైంలో ఇది ప్రాణాలకి ప్రమాదం కదా ఎందుకు ఇంకా మరి ఊళ్ళోనే ఉండే పరిస్థితి ఉంది మీరంతా నాకు ప్యాకేజీలు ఇవ్వకుండా వెళ్ళిపోయి ఏం చేయమంటారండి ప్యాకేజీలు ఇవ్వకుండా వెళ్ళిపోయేదానికి నీ గోదరిలో పడి చచ్చిపోతే గొడవలు పోద్ది అసలు నష్టపరిహారం రాలేదా మీకు 140,000 ఇచ్చారండి భూమికి ఇచ్చారంతే ఆర్ఆర్ ప్యాకేజ్ ఏమి ఇవ్వలేదు ఆర్ఆర్ ప్యాకేజ్ ఏమి ఇవ్వలేదండి ఆర్ఆర్ ప్యాకేజ్ ఆయాల 2016లో 13 సట్ట అమలు జరిగినా 2 లక్షల ప్యాకేజ్ ఇచ్చి బయటికి పంపేశారండి అది ఎలాగా కొంతమందిని దౌర్జన్యంగా బలవంతకారంగా కొంతమందిని కేసులెట్టి పంపేశారు మాకు ఇల్లులు కట్టనందువల్ల మేము హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుండి మా 10 ఫ్యామిలీలకి న్యాయం చేసి పెట్టనని హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నామండి సీఎం గారిని కాలనేవరు కింద అధికారి చేయరు అంటే మేము సచ్చిపోవాలన్నా నిర్వాసితులు 13 జిల్లాలకు సాగునీరు తాగునీరు అందిస్తుంది అన్నారు 13 జిల్లాల ప్రజలు ఇంటికి 100 రూపాయలు లేట ఇంటికి 50 రూపాయలు చేసుకుంటే మా జీవనాధారం పోద్ది మేము ఇయాల దిక్కుమొక్కు లేకుండా ఉండవలసిన పనింటి మీ కుటుంబ సభ్యులతో మీరు ఈ గుట్ట ఎక్కుకుంటూ వస్తా ఉన్నారు కదా మరి అలాంటి సమయంలో ఎట్లా వెళ్తుంది రోజువారీ అలాగే రోజండి ఇప్పుడు మాకు కూనకానే పశువులు ఉన్నాయండి ఆ పశువుల మీద కూనకానే పాడొస్తుందండి అవి పట్టుకెళ్ళి పోలవరం నమ్ముకుండి 4 లీటర్లో 3 లీటర్లో ఇంటికి అవి అమ్ముకుండి దానికి సగ్గా బతుకుతుంది తెచ్చుకుండి బతుకుతున్నామండి
మాకున్న సర్వం పోయినాయండి, సర్వం కోల్పోయాం, ఏమీ లేదండి మా దగ్గర. మేము సచివాన సచిపోవాలి, లేకపోతే మాకు ప్యాకేజీలు ఇచ్చి బయటికి తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలి, అంతే తప్ప చేరే దారి లేదండి మాకు. ఎలాగ కరెంట్ లేకుండా ఒక 5 ఏళ్ల నుంచి ఒక గ్రామంలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మాది పైడిపాక గ్రామం అండి, పాత పైడిపాక. అయితే 5 సంవత్సరాల నాడు మాకు ఇల్లు ఇళ్ల స్థలాలకి పట్టాన్ని ఇచ్చారండి. పట్టాను మాకు ఇచ్చి ఇంకొకరికి ఇల్లు కట్టేశారండి. అందులో మళ్ళీ మాకు స్థలము చూపించలేదు, ఇప్పటికి ఆ పట్ట మా దగ్గర ఉందండి. ఇలాగ ఇదేటండి మరి, ఎప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చారండి. మీరు లెగిసిపోండి బయటికి వెళ్ళకి ఇస్తామన్నారు. బయటికి వెళ్ళకి ఇస్తే ఇంకా ఎల్లుళ్ళకి ఇల్లు కట్టలేదు, బయటికి వెళ్ళక మాకేమిస్తారు? ఇక్కడ ఉండగానే మా అయ్య మాకు ఇచ్చేస్తే మేము బయటకు వారం రోజుల్లో ఖాళీ చేసి మేము బయటికి వెళ్ళిపోతాం, మాకు రావాల్సిన ఏటను అని అంటే అబ్బాయి అలాగనే వదిలేసి వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ మొన్న ముంగటేడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ కాఫడాన్ దగ్గర మేము అక్కడ నుంచి ఉంటే ఆయన ఆఫ్ చేశారండి. మేము కాన్వాయ్కి అడ్డం వెళ్ళలేదు, మేము ఆఫ్ చేయలేదండి. అయితే ఆఫ్ చేసి రెండమ్మని దగ్గరికి పిలిచి ముత్యాల రాజు గారిని, కేకేసి కలెక్టర్ గారిని, వీళ్ళకి 10 కుటుంబాలకి ఏమేమి వస్తాయో కొత్త, నేను 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాను, ఆ హామీ ప్రకారంగా మీకు ఇస్తాను. అవి వీళ్ళకి ఎంతంత వస్తాయో 15 రోజుల్లో వీళ్ళకి ఇచ్చేసి బయట పంపించాను. స్పష్టంగా చెప్పేశారు, చెప్పారు మా దగ్గర పేపర్లు ఉన్నాయి. చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిందండి. 2 ఏళ్ళు అవుతుందా? మొదటిసారి వచ్చినప్పుడు గెలిచారు, మళ్ళీ ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చారండి. మొదటిసారి వచ్చినప్పుడే చెప్పారు సీఎం గారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకేమీ ఇవ్వకుండా ఆయన మళ్ళీ మేము కలుతామేమో అనేసి రాత్రి 1 గంటకి పోలీసుల్ని, ఎంఆర్ఓని, వీఆర్ఓని తీసుకొచ్చి 30 మందిని ఇంటికి పోయి మంచి చొప్పున కాపలా పెట్టేసి మమ్మల్ని బయటకు సీఎం గారిని కలవనివ్వకుండా చేస్తారండి. అంటే ఇలాగ అవసరం చేసేసి మా మాట బయటకు వెళ్ళినవకండి చేసేస్తే ఇక్కడ ఉన్న అధికారులు మేము ఇంకెలాగోలాగ ఉంటే ఉంటారు, పోతే పోతారన్న దిష్టిలో వదిలేశారండి. మేము సర్వం కోల్పోయి మా పొలాలు ఇచ్చేసి మా బిడ్డలనే, ఇప్పుడు పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారండి, మేమేమి ఏంటి పెళ్లి చేసుకోవాలని పిల్లలకి. మేము రాజులా బతికామండి, 15 ఎకరాల పొలం ఉందండి మాది. మా మధ్యగారు 10 ఎకరాల పొలం పోయిందండి, అలాగే అందరి తలకు 10 ఎకరాలు 5 ఎకరాలు పోయింది. ఆయా 140కి తీసుకున్నారు, 5 లక్షలు ఇస్తానన్నారు, దానికి అందరికి ఇచ్చినాడు మాకు ఇస్తారని మేము అదేమో తోరుకున్నాం. ఇప్పుడైనా సీఎం గారు మాకు ఏమిస్తారో ఆయన నోటు ద్వారా ఇప్పుడైనా మాకు బయట పెట్టి ఏమేమి ఇస్తానంటున్నారు అది అధికారులకు చెప్పి మాకు వెంటనే ఖాళీ చేయండి. మరి కరెంటు లేదు, పసిపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎట్లా ఉండగలుగుతున్నారు 5 ఏళ్ల నుంచి ఇక్కడ మీరు? అలాగే అంటున్నారండి ప్రతి వాళ్ళు, అమ్మ మేము రైతు బిడ్డలమే, మీ మళ్ళీ చూసి మాకు కడుపు తరుక్కుపోతున్నాం అన్న వాళ్లే కానీ మాకు సాయం చేస్తున్నారు. చూస్తున్నారా అధికారులు మాట్లాడుతున్నారా? అందరు అలాగే అన్న వాళ్లే, మేము రైతు బిడ్డలమే, మేము రైతు బిడ్డలమే, అందరూ కూడా పోలీసు ఎవరు వచ్చినా అధికారులు ఎవరు వచ్చినా రైతు బిడ్డ అంటమే కానీ రైతును ఆదుకున్న వాళ్ళు లేరండి. ఈరోజు రైతే రాజు అంటున్నారు, ఎందుకంటే రైతును చంపేస్తున్నారండి. ఇక్కడ ఎట్టి మమ్మల్ని చంపేసే కట్టారండి ప్రాజెక్టు. మా దూడ పోని 10 గేదెలు పోని, నేను దూడ మీద 5 సంవత్సరాల ప్యాకేజీ ఇస్తే అంత ఇవ్వకపోతే ఎంత అని నీ దూడ చూసుకుని బలం చూసుకుని ఉన్నానండి 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం 10 గేదెలు చచ్చిపోయినాయి, 5 లక్షల రూపాయలు గేదెలండి. ఒక్క అధికారి కూడా మేము లెటర్ ఎట్టుకున్నా సరే ఎవరు ఏ అమ్మ గేదెలు చచ్చిపోయినాయి అని వచ్చిన వాళ్ళు దాదా లేదండి. ఇవాళ ఇంత వాటర్ వచ్చిందంటే ఏదో వచ్చి ఏదో పెళ్లి చూపులు చూసే మొన్న పోయాసీ గారు అయ్యో ఇక్కడ ఉండొద్దు బయటకు వచ్చేయండి అంటున్నారండి. ఇక్కడ ఉండొద్దు అన్న వాళ్ళే కానీ మా మాకు ఇమ్మని అడిగిన వాళ్ళు లేరు, మాకు ఇప్పించిన వాళ్ళు లేరు. మేము ఎడదామంటే మమ్మల్ని ఎక్కడ కలనెత్తలేదు. మీకు ఇల్లు ఇస్తే వెళ్తారు మీరు? మా పునవాసు సీఎం గారు కూడా అన్నారు పొలం గురించి అందరికి వచ్చినట్టు మీకు వస్తుందమ్మా, పొలం సమస్య ఏమి లేదు, ఇల్లు మీ 10 లక్షల ప్యాకేజీ ఇస్తాను అన్నయ్య గారు అన్నగారు అన్నాం. అంటే అమ్మ 10 లక్షల ప్యాకేజీ గ్యారంటీగా ఇస్తా అని ముత్యాల రాజు గారు ఇక కలెక్టర్ గారు మీకు తెలుసా స్పష్టంగా చెప్పారు, అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, చేస్తలేదండి. మీ భూమి పుట్ట అన్ని సర్వన దారిపోసేసాం. ఆ రోజు ఏమన్నా సార్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అత్తారింటికి అల్లుడిని ఎలా తీసుకెళ్తారు అలా తీసుకెళ్తారు, జాతీయ ప్రాజెక్టు అయితే 3 వంతులు వస్తుంది, మీరేం నష్టపోరు, 140 ఇస్తున్నాను బాధపడద్దు అని చెప్పారండి. ఆ రోజు మా తాతయ్య గారు గట్టి ప్రెసిడెంట్ చేసేవారండి. మేము ఇంత నష్టపోయాము మరో మొక్కుకున్నా సరే ఇంత పక్కనండి 1/2 కిలోమీటర్ ఉండదు మమ్మల్ని చూస్తున్నారు కూడా అని చీ ఏళ్ళని పట్టించుకోవడం అన్నట్టు వెళ్ళిపోతున్నారు అధికారులు. మరి మనుషుల్లాగా అంత లేదా? చచ్చిపోతాడు మనుషులా? చచ్చిపోయినాడు తింటాడు ఆ ప్యాకేజీ, చచ్చిపోయినాడు ఇస్తానంటున్నారు డబ్బులు, గోదట్లో మునిపోయినాడు 10 లక్షల ప్యాకేజీ ఇస్తానంటున్నారు. ఏం చేసుకుంటాడు చచ్చిపోయినాడు? పక్క వాళ్ళు జలసా చేయమనా? బతుకున్నవాడికి మెతుకులొద్దా? అసలు మమ్మల్ని అదుకున్నవాడు రైతు ఉన్నారు ఎవరన్నా బయటకు వచ్చాను? అప్పుడు ఊరు ఖాళీ అయినప్పుడు మీదే తప్పు అంటున్నారు. అప్పుడు ఏమన్నారు 40 రోజుల్లో ఇస్తాం, బయటకు వచ్చా 40 రోజుల్లో ఇస్తారంట. బయటకు వచ్చాక ఇస్తారా సత్తారు? ఎవరు ఎవరు అడుగుతారు చెప్పండి? ఇక్కడ ఉంటేనే అడుగుతా లేదు ఎవరు, బయట ఉన్న వాళ్ళకి అడుగుతారా? ఇక్కడ ఉన్నాం 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం, ఇక్కడ ఉంటేనే మమ్మల్ని పట్టించుకుంటలేదు. 40 రోజులు ఇస్తారన్నారు, మా మాట వినలేదు మీరు, మా కాళ్ళకాడకు వస్తారు మీరు అంటున్నారు. అంటే అధికారి కాళ్ళకాడకి వెళ్ళాలి, రైతు రైతు అధికారి ఉద్యోగస్తుడి దగ్గర కాళ్ళ మీద పడాలి అంతే. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తమకు రావాల్సినటువంటి పరిహారం కానీ ఇళ్ళు కానీ కేటాయింపులో అధికారులు చొరవ చూపడం లేదు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలని ఆరోపిస్తా ఉన్నాయి. ఇది
గోదావరి మధ్యలో ముంపుకి అతి దగ్గరగా మునిగిపోయినటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి నిర్వాసితుల